కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది పెరుగుతున్న కేసులు మందులు వ్యాక్సిన్ల కొరత ఆసుపత్రులలో దక్కని బెడ్లు ఆక్సిజన్ అందకపోతున్న ప్రాణాలు ప్రైవేటు ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒకటేమిటి అన్ని కలిసి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నాయి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా అవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియని పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతాల వారిగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటోంది అయితే ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పది శాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కానీ ఏపీలో ఇప్పటికే పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించిపోయింది ఏపీలోని పదకొండు జిల్లాల్లో పాజిటివిటీ ఇరవై శాతానికి మించిందని నిర్ధారణ కాగా విశాఖ తూర్పుగోదావరి అనంతపురం జిల్లాల్లో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఆయా జిల్లాల్లో ఆరు నుండి ఎనిమిది వారాల పాటు కఠిన లాక్డౌన్ డౌన్ అమలు చేయాలని ఐసీఎంఆర్ ఆలోచిస్తోంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలతో కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు